Hi all, welcome to Sahithi's Corner. Thank you so much for watching my videos. ఈ వీడియోలో మనం చాప్టర్ 5 అగ్రికల్చర్ వర్క్బుక్ చూస్తున్నాము. సో ఇది కొంచెం లెంగ్దీగా ఉంది. సో పిన్ పాయింటెడ్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంకి యూస్ అయ్యేలాగా చెప్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ వర్క్షీట్ వచ్చి మనకి ఇంట్రొడక్షన్ గురించి ఇక్కడ వర్డ్స్ ఇచ్చారో, వర్డ్స్ మీరు యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. కల్టివేషన్, అగ్రికల్చర్, ప్లఫింగ్, వాటరింగ్, ట్రాన్స్ప్లాంటింగ్, ఫెర్టిలైజింగ్, లెవలింగ్ అండ్ విన్నోవింగ్, దీస్ ఆర్ ద 8 వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్కి కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. మనం టెక్స్ట్ బుక్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం కాబట్టి ఈ పిక్చర్కి ఏ వర్డ్ సెట్ అవుతుందో ఆ వర్డ్ ఇక్కడ రాయమన్నారు. నేను ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ మాత్రమే రాశాను. పైనున్న ఇంగ్లీష్ వర్డ్కి కిందన ఏదైతే తెలుగు వర్డ్ ఉందో అది మీరు ఇక్కడ రాసేసుకోవచ్చు. ఫస్ట్ పిక్చర్ వచ్చి ట్రాన్స్ప్లాంటింగ్, సెకండ్ పిక్చర్ వచ్చి లెవలింగ్ అండ్ నెక్స్ట్ వాటరింగ్ అండ్ ప్లఫింగ్, లాస్ట్ ఫైనల్ వన్ ఫర్టిలైజింగ్. ట్రాన్స్ప్లాంటింగ్ అంటే నారు నాటడం, లెవలింగ్ అంటే చదును చేయడం, వాటరింగ్ అంటే నీళ్ళు పెట్టడం, ప్లఫింగ్ అంటే దున్నడం, ఫర్టిలైజింగ్ ఎరువు పెట్టడం. ఓకే, ఇక మన స్కూల్లో ఇచ్చే టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది, అది మిడ్ డే మీల్కి సంబంధించి ఏ ఏ రోజు ఏమేమి పెడతారు. ఈ స్కూల్ ఈ చక్కగా డే వైజ్ నేను ఇచ్చాను. రైస్, ఎగ్ కర్రీ, చిక్కీ, ఇవే మనం తెలుగులో కూడా రాసేయచ్చు. ఇక్కడ నీకు ఇష్టమైన లేదా అన్న ప్రతిదానికి కూడా మీరు ఎస్ అని నోట్ చేసేసేయండి. అండ్ దిస్ ఈజ్ ఎ హెల్దీ డైట్. నెక్స్ట్ మనకి సెకండ్ వర్క్షీట్లో కాన్సెప్ట్ వచ్చి కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ గురించి ఉన్నది. సో ఇక్కడ మళ్ళీ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ప్యాడీ, మిల్లింగ్, థ్రెషింగ్, హార్వెస్టింగ్, సార్టింగ్, మిడ్ డే మీల్, ఫర్టిలైజర్, గవర్నమెంట్. ఈ వర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ రాసేయండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకి వరి పండించడంలో దశలు, ద స్టేజెస్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ, అవి వరుసగా ఇన్ ఎన్ ఆర్డర్ రాయాలి. పైన మనకి క్లమ్జీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే నేను వర్డ్ రాశానో ఆ బ్రాకెట్లో ఉన్న తెలుగు వర్డ్ని తెలుగు మీడియం వాళ్ళు రాసుకోవచ్చు. ప్లఫింగ్, లెవలింగ్, ట్రాన్స్ప్లాంటేషన్, వాటరింగ్, ఫర్టిలైజింగ్, క్రాప్ ప్రొటెక్షన్, హార్వెస్టింగ్, థ్రెషింగ్, విన్నోవింగ్, స్టోరింగ్ అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ మిల్లింగ్. ఓకే, నవ్వు ఇక్కడ మనకి కొన్ని బిట్స్ ఇచ్చారు, చూద్దాము. ద డాష్ స్కీమ్, ఏ స్కీమ్ యూజ్ అవుతుంది మిడ్ డే మీల్. ఏ డాష్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్, మన ఫీల్డ్ నుంచి ఫుడ్ మన ప్లేట్లోకి రావడానికి ఇంపార్టెంట్ ఎవరు అంటే ఫార్మర్. ఇనీషియల్లీ ద ల్యాండ్ ఈజ్ ప్లఫ్ టు స్టార్ట్ ఏ క్రాప్, ఫస్ట్ మనం ప్లఫింగ్ చేయాలి, దున్నాలి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ క్లియర్గా ఇచ్చాను, చూడండి. మనం ఇక్కడ పైన ఏదైతే మనం ఇందాక రాసాము, కల్టివేషన్ ఆఫ్ ప్యాడీలో స్టేజెస్ రాసాం కదా, అవి నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ ఇచ్చాను. అవే మీరు యాజ్ ఇట్ ఈజ్ పైన బ్లాంక్లో ఏవి రాశారో అవి మీరు ఇక్కడ తెలుగులో రాసేయండి, తెలుగు మీడియం స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కల్టివేషన్. ఫస్ట్ స్టేజ్ ఏంటి కల్టివేషన్లో, ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే దున్నడం అన్నమాట. సారీ ఫర్ ద లేట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ట్రాన్స్ప్లాంటేషన్, వరి నాట్లు అంటే ఏంటి. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ప్లాంట్ ద సీడ్లింగ్స్, నారు నాటడము. ఓకే, వై డు ఫార్మర్స్ యూజ్ ఫెర్టిలైజర్స్, రైతులు ఎందుకు ఫెర్టిలైజర్స్ వాడతారు. ఫర్ గెటింగ్ గుడ్ ఈల్డ్, మంచి పంట మంచి దిగుబడి రావడానికి. అండ్ వాట్ ఈజ్ థ్రెషింగ్ అండ్ విన్నోవింగ్, ఇక్కడ నేను ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే ఆన్సర్ నేను ఉపయోగించాను. ఈ కొద్దిపాటి ప్లేస్లో ఎక్కువ రాసేసి పిల్లల చేత ఎక్కువ చదివించే కన్నా ఇలా కొద్దిగా రాసి వాళ్ళ చేత ఆ జస్ట్ ఆ వన్ పాయింట్ వాళ్ళ ఓన్గా రాయించడం లేదా చదివించడం వల్ల మనకి బెటర్ యూజ్ అవుతుంది అన్నది నా చిన్న ప్రయత్నం. వాట్ ఈజ్ థ్రెషింగ్ అండ్ విన్నోవింగ్, థ్రెషింగ్ అంటే విన్నోవింగ్ అంటే ఏంటి, నూర్పిడి తూర్పారు పట్టడం అంటే ఏమిటంటే తెలుగులో వచ్చి ఎండిన గింజలను వేరు చేయడం నూర్పిడి అవుతుంది, దాని నుంచి నూకని సెపరేట్ చేయడం తూర్పారుబోయడం అవుతుంది. సెపరేషన్ ఆఫ్ ద డ్రైడ్ గ్రైన్స్ అండ్ ద హస్క్. ఇంకా మళ్ళీ థర్డ్ వర్క్షీట్ వచ్చి మనకి ఇరిగేషన్, టైప్స్ ఆఫ్ ఇరిగేషన్కి సంబంధించి మాత్రమే ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. ఇరిగేషన్, ఫరో, స్ప్రింక్లర్, ఛానల్, రైన్ఫాల్, ఇనఫ్, ట్రెంచ్, రిసోర్స్. అండ్ నౌ మనకి నీళ్లు పెట్టే పద్ధతి, ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, ఆ పిక్చర్కి సంబంధించి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డ్రిప్ అంటే బిందు సేద్యము, ఫరో అంటే చాళ్ళ ద్వారా సేద్యము, నెక్స్ట్ స్ప్రింక్లర్స్ అంటే తుంపర్లు, లేదా నెక్స్ట్ ఫీల్డ్ అంటే మెట్ట సేద్యము. ఇంకా మనకి ఇక్కడ మళ్ళీ అగ్రికల్చర్కి సంబంధించి కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, చూడండి. ఫీల్డ్ ఇరిగేషన్, ఫీల్డ్ ఇరిగేషన్లో
టూ ది ఫీల్డ్ పొలానికి డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ అంటే మనం రంధ్రాలు ఉన్న గొట్టాలు పైప్స్ విత్ హోల్స్ ఫరో ఇరిగేషన్ చాళ్ళ ద్వారా అంటే త్రూ ఛానల్స్ కాలువల ద్వారా స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిమిలర్ టు రైన్ఫాల్. ఓకే వాట్ ఈజ్ ఇరిగేషన్? ఇరిగేషన్ అంటే ఏంటి? సేద్యం అంటే ఏంటి? వాటర్ సప్లై టు ద ఫీల్డ్స్ ఈజ్ ఇరిగేషన్. పంట పొలానికి నీటిని సరఫరా చేయడం సేద్యము. నీళ్ళు పెట్టే పద్ధతులు ఇరిగేషన్ మెథడ్స్ ఏంటేంటో రాయమన్నారు. ఫోర్ ఫీల్డ్స్ అవి డ్రిప్ ఇరిగేషన్ ఫరో ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ అండ్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ ఫోర్ ఇక్కడ రాసాము. క్షేత్రపారుదల బిందు బిందు సేద్యము చాలు సేద్యము తుంపర్లు సేద్యం అనమాట. ఓకే ఫీల్డ్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ ఫరో ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్స్. వాట్ ఆర్ స్ప్రింక్లర్ అండ్ డ్రిప్ ఇరిగేషన్స్? తుంపర్ల ద్వారా సేద్యం బిందు సేద్యం అంటే ఏమిటి? ఫరో ఇరిగేషన్ ఈజ్ జస్ట్ ఎ కంట్రోల్డ్ మేనర్ లైక్ రైన్ఫాల్ అండ్ డ్రిప్ ఈజ్ వాటర్ పైప్స్ హ్యావ్ ద హోల్స్ అనమాట. ఇక్కడ పైపుల ద్వారా నీరు వర్షంలో పడ్డం తుంపర్లు గొట్టానికి రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. ఓకే నెక్స్ట్ వర్క్షీట్ వచ్చి కాన్సెప్ట్స్ మనకి టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. ఇందులో కొన్ని వర్డ్స్ ఏంటంటే ప్లఫ్ గ్రేప్ హూ రేక్ సికిల్ ట్రాన్స్ప్లాంటర్ కట్టింగ్ మెషిన్ హ్యాండ్ హుక్ ఓల్డెన్ డేస్. ఇక్కడ డాట్స్ ఇచ్చారు. ఈ డాట్స్ని మీరు కలిపితే ఇక్కడ మనకి కొన్ని అగ్రికల్చరల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అగ్రికల్చరల్ టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాము ఒక్కొక్కటిగా. ఇక్కడ చూడండి ఫస్ట్ సి ట్రావెల్. చిన్నదిగా ఒక్కసారి అన్నీ చూపించడానికి నేను మీకు చూపిస్తాను ట్రావెల్. దీనికి సరైన వర్డ్ ఇవ్వలేదు మనకి సెకండ్ వన్. ఒకసారి చూడండి అమ్మా ఇది ఇది సిక్కిల్ అంటారు దీన్ని. యాక్చువల్లీ దానికి సరైన వర్డ్ ఇందులో ఇవ్వలేదు. ఇక వచ్చి దీన్ని డి అంటారు హూ. నెక్స్ట్ ఈ వచ్చి పిక్స్ పిక్యాక్స్. నెక్స్ట్ రేక్ ఫిఫ్త్ వన్ రేక్ అండ్ ఫైనల్ వన్ ఏ యాక్స్ మీకు బాగా తెలిసిందే. ఓకే నెక్స్ట్ వచ్చి వ్యవసాయ పనిముట్లు. ఇక్కడ సాధనాలు కొన్ని అగ్రికల్చరల్ టూల్స్ ఇచ్చారు. వాటి పేరు రాయమన్నారు ప్లఫ్ సిక్కులు రేక్ హూ. అండ్ నెక్స్ట్ ద వర్క్షీట్ ఈజ్ మాన్యూర్ అండ్ ఫెర్టిలైజర్ క్రాప్ ప్రొటెక్షన్ లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. ఈ లెసన్ కొద్దిగా లెంగ్దీ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇచ్చిన వర్డ్స్ చూద్దాము. మాన్యూర్ ఫెర్టిలైజర్ క్రాప్ ప్రొటెక్షన్ బటర్ఫ్లై ఫెర్టిలిటీ ఎన్హాన్స్ ప్రొడక్షన్ కంపోస్ట్ కౌడంగ్ రేరింగ్ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ డిసీజ్. అండ్ ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు వాటికి సంబంధించి మాత్రమే. సో చూద్దాం ఒక్కొక్కటి. వాట్ ఆర్ నేచురల్ ఫెర్టిలైజర్స్? సహజ ఎరువులు. ద ఫెర్టిలైజర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద వేస్టేజ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మొక్కలు మరియు జంతువుల వ్యర్థాల నుంచి తయారయ్యే వాటిని సహజ ఎరువులు అంటారు. హౌ డస్ ఫర్టిలైజర్ హెల్ప్ ద సాయిల్? దే ఇంక్రీజ్ ద గ్రోత్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ద క్రాప్, అంటే పంట పెరుగుదల దిగుబడిని పెంచుతాయి. అండ్ ఇఫ్ యు ఆర్ గివెన్, నీకు ఏదైనా నేల ఇస్తే నువ్వు ఎలాంటిది వాడతావు, ఎలాంటి ఫర్టిలైజర్ వాడతావు? నేచురల్ ఫెర్టిలైజర్స్ దే ఇంక్రీజ్ సాయిల్ ఫెర్టిలిటీ. సహజ ఎరువునే వాడతాము, అవి నేల సారాన్ని పెంచుతాయి. వై షుడ్ ఫార్మర్ ప్రొటెక్ట్ ద క్రాప్? రైతు పంటని ఎందుకు రక్షించాలి? ప్రొటెక్ట్ ద ఫీల్డ్ ఫర్ గెటింగ్ పర్ఫెక్ట్ ఈల్డ్. పంట దిగుబడి సరిగ్గా అందాలంటే పంటని రక్షించాలి. ఓకే నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక కలర్ఫుల్ లైఫ్ సైకిల్ ఇచ్చారు. ఆ లైఫ్ సైకిల్ ఏంటి, దేనికి సంబంధించింది? బటర్ఫ్లై. ఓకే బటర్ఫ్లైలో ఇక్కడ నేను నంబర్స్ ఇచ్చాను. ఈ నంబర్స్ని ఇక్కడ లైన్గా రాసేసాను. బటర్ఫ్లై ఎగ్ లార్వా క్యాటర్పిల్లర్. లార్వానే క్యాటర్పిల్లర్ అని కూడా అంటారు. ప్యూపా నెక్స్ట్ ఇమాగో. దీన్ని తెలుగులో గుడ్డు లార్వా ప్యూపా ఇమాగో. ఓకే నెక్స్ట్ వచ్చి ద నెక్స్ట్ వర్క్షీట్ ఈజ్ సిక్స్త్ వన్ క్రాప్ ప్రొటెక్షన్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్. ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి, వర్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. లైఫ్ సైకిల్ ఫ్రాగ్ బటర్ఫ్లై పొలినేషన్ డ్యామేజ్ క్యాటర్పిల్లర్ టాడ్పోల్ అడల్ట్. ఇక్కడ చక్కగా మనకి సండే బుక్స్లో ఇచ్చినట్టుగా నంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ అన్నింటినీ కలిపితే మనకి రైనీ సీజన్లో కనిపించే ఫ్రాగ్స్ కనిపిస్తాయి. సో చూద్దాం మీరు ఎంతమంది చేసి దానికి నీట్గా కలర్స్ వేయగలరని. నెక్స్ట్ వన్ వచ్చి అగ్రికల్చర్కి సంబంధించి ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫిష్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్? ఫ్రాగ్ లైఫ్ సైకిల్లో కప్ప జీవి చరిత్రలో మనకి ఫిష్లా కనిపించేది ఏంటి అంటే టాడ్పోల్, దాన్నే తోక కప్ప అంటారు తెలుగులో. హౌ డు ఫ్రాగ్స్ హెల్ప్ ద ఫార్మర్స్ ఇన్ దేర్ ఫీల్డ్స్? ఫ్రాగ్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఫ్రాగ్స్ ఈట్ ద హార్మ్ఫుల్ బగ్స్, పంటని పాడు చేసే క్రిములని ఇవి తిని రైతుకి మేలు చేస్తాయి. ఓకే నెక్స్ట్ వాట్ ఈజ్ ఎ స్కేర్ క్రో? స్కేర్ క్రో అంటే దిష్టి బొమ్మల్ని, దిష్టి బొమ్మలు ఉంటాయి కదా అవి ఎందుకు పెడుతున్నారు అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ క్రాప్ ప్రొటెక్షన్, సస్యరక్షణలో అది ఒక పద్ధతి. సో దానివల్ల పక్షులు అవి రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో పెడతారనమాట. సో ఇది ఇంకొక కలర్ఫుల్ లైఫ్ సైకిల్. ఏంటి ఇది, దేంది అంటే ఫ్రాగ్. నేను ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను, ఆ నెంబర్స్ వైజ్ నేను ఇక్కడ రాస్తున్నాను. 1, 2, 3, 4, 5 స్టేజెస్ రాస్తున్నాను ఇక్కడ. ఎగ్ మాస్, గుడ్లు,
నెక్స్ట్ వచ్చి టాడ్పోల్ తోకకప్ప. నెక్స్ట్ వన్ టాడ్పోల్ విత్ లెగ్స్ కాళ్ళతో కప్ప. నెక్స్ట్ యంగ్ ఫ్రాగ్ చిరుకప్ప. అండ్ ద ఫైనల్ వన్ అడల్ట్ ఫ్రాగ్ కప్ప. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్. మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ నెక్స్ట్ వర్క్షీట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ డ్యామేజ్ ఎఫెక్ట్ బెనిఫిట్ లైఫ్ స్టాక్ కన్వెన్షనల్ క్యాటిల్ వేస్ట్ పొల్యూషన్ సాయిల్ ఎరోషన్ ఎనర్జీ. సో దీస్ ఆర్ ద వర్డ్స్. మీరు అక్కడ యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ని రాసేయాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, క్వశ్చన్స్ చూద్దాం. వాట్ కాజెస్ డ్యామేజ్ టు ద క్రాప్? పంట నష్టానికి కారణాలు ఏంటి? హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ అండ్ క్యాటర్పిల్లర్స్ డ్యామేజ్ ద క్రాప్ కదా. హానికరమైన కీటకాలు గొంగళీల వల్ల పంట నష్టపోతుంది. హౌ డస్ ఏ ఫార్మర్ ప్రొటెక్ట్ హిస్ క్రాప్ ఇన్ యువర్ విలేజ్? ఎలాగ రక్షిస్తారు అంటే బై యూజింగ్ న్యాచురల్ పెస్టిసైడ్స్. ఏవి? సహజ క్రిమి సంహారకాల వాడకం ద్వారానే అని మాత్రమే రాయాలి. అండ్ మనం ఫాలో అవ్వాల్సింది కూడా అదే కాబట్టి ఆర్టిఫిషియల్ అని రాయకూడదు. వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్? కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఏం జరుగుతుంది? డిస్ట్రక్షన్ ఆఫ్ ద యూజ్ఫుల్ ఇన్సెక్ట్స్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. ఒక రెండు నష్టాలు ఉన్నాయి. ఏంటంటే తెలుగులో చూద్దాం. ఉపయోగకర కీటకాలు నాశనం అయిపోతాయి, పంటకు ఉపయోగకరమైనవి. అండ్ అలాగే పర్యావరణం కూడా కాలుష్యం అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్? సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి? ఫార్మింగ్ బై యూజింగ్ ఆఫ్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్. న్యాచురల్ ఫెర్టిలైజర్స్, సహజ ఎరువులు వాడకం ద్వారా చేసే వ్యవసాయాన్నే మన సేంద్రీయ వ్యవసాయం అంటారు. ZBNF అంటే ఏంటి? జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనమాట, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయం. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్? న్యాచురల్ ఫార్మింగ్ బెనిఫిట్స్ ఏంటి? సహజ వ్యవసాయ పద్ధతుల వల్ల ఇంక్రీజ్ సాయిల్ ఫెర్టిలిటీ, రెడ్యూస్ సాయిల్ ఎరోషన్ అండ్ పొల్యూషన్. అండ్ అలాగే ఫైనల్ వన్ ఏంటంటే కన్జర్వ్ వాటర్. తెలుగులో చూద్దాం సేమ్ ఆన్సర్. నేల సారం పెరుగుతుంది, నేల కోత తగ్గుతుంది, అండ్ కాలుష్యం కూడా తగ్గుతుంది, అలాగే నీరు పొదుపు చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి హౌ ఆర్ గ్రెయిన్స్ స్టోర్డ్? ధాన్యాన్ని ఎలా నిల్వ చేస్తారు? ధాన్యాన్ని ఎలా నిల్వ చేస్తారంటే, సారీ ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఆన్సర్ రాయలేదమ్మా. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఒక్కసారి రాసి పెట్టేస్తాను. ఓకే, చూద్దాం. గ్రెయిన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఫుల్లీ వెంటిలేటెడ్ ఛాంబర్స్. అలాగే గాలి వెలుతురు బాగా తగిలే గదుల్లోని గింజల్ని లేదా ధాన్యాన్ని నిల్వ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ధాన్యం నిల్వ చేసే పద్ధతులు. ఇందులో ట్రెడిషనల్ ఏంటి ఉన్నాయంటే, ప్రాచీనమైన ఏంటి, ఇప్పుడు మోడర్న్ ఏంటి అని అడుగుతున్నారు. వాటికి టీ పెట్టాలి, వీటికి ఏం పెట్టాలి. నెక్స్ట్ వర్క్షీట్ వచ్చి మనకి క్రాప్స్ ఇన్ అవర్ స్టేట్, మన స్టేట్ గురించి. మేజర్, ఇంపార్టెంట్, మ్యాప్, జోవర్, బజ్రా, మేజ్, రాగి, స్మాల్ మిల్లెట్స్, టొబాకో, షుగర్ కేన్. దీస్ ఆర్ ద వర్డ్స్. వాట్ ఈజ్ ద మేజర్ ఫుడ్ క్రాప్ ఇన్ అవర్ స్టేట్? ఏంటి మనం ఎక్కువగా పండించేది? వరి, ప్యాడీ, రైస్ అని కూడా రాసుకోవచ్చు. మన టెక్స్ట్ బుక్లో ఎక్కువగా రైస్ అనే రిపీట్ చేస్తూ వచ్చారు. నేమ్ ద ఇంపార్టెంట్ క్రాప్స్ ఇన్ అవర్ స్టేట్. మన స్టేట్లో జోవర్, బాజ్రా, మేజ్, రాగి, టొబాకో, మిల్లెట్స్, పల్సెస్, కాటన్ అండ్ షుగర్ కేన్. అండ్ తెలుగులో వచ్చి జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పులు, పత్తి మరియు చెరుకు. వాట్ క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ అవర్ విలేజ్? సరే, మళ్ళీ ఇది పెద్ద ఆన్సర్ కదా, చూసి మళ్ళీ రాసుకుంటూ ఉండొచ్చు. అండ్ వాట్ క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ యువర్ విలేజ్? మీ విలేజ్లో పండించేవి ఏంటి అంటే, మా ఏరియాలో ప్యాడీ అండ్ పల్సెస్ ఎక్కువగా పండిస్తారు. మీ ఏరియాలో ఏం పండిస్తారో అది మీరు రాసుకోవచ్చు. వరి అండ్ పప్పు ధాన్యాలు. అండ్ నెక్స్ట్ వచ్చి వాట్ ఆర్ ద క్రాప్స్ మెన్షన్డ్ ఇన్ ద మ్యాప్? మ్యాప్లో మెన్షన్ చేసిన క్రాప్స్ ఏంటంటే, బనానా, రైస్, స్వీట్, ఆరెంజ్, జోవర్, ఓక్రా అండ్ టర్మరిక్. ఆ మ్యాప్లో రాసినవి ఏంటంటే, అరటి, వరి, కమల, మొక్కజొన్న, కీర, పసుపు. ఓకే, లిస్ట్ అవుట్ క్రాప్స్ విచ్ గ్రో ఇన్ యువర్ డిస్ట్రిక్ట్. మీ డిస్ట్రిక్ట్లో పండేవి ఏమిటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం పండుతాయి, మీ డిస్ట్రిక్ట్లో ఏమేమి పండుతాయో అది మీరు యాస్టీస్ రాసుకోవచ్చు చక్కగా. మీ జిల్లా, మనకి ఇక్కడ మ్యాప్ ఉంది కదా టెక్స్ట్ బుక్లో, ఈ మ్యాప్లో, టెక్స్ట్ బుక్లో మ్యాప్ ఇచ్చి ఉన్నారు. ఈ మ్యాప్లో మీది ఏ డిస్ట్రిక్టో చూసుకోండి చక్కగా. ఆ డిస్ట్రిక్ట్లో ఏవేవి పండుతాయో అవి మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి వాట్ ఆర్ ద మేజర్ క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ అవర్ స్టేట్? మన స్టేట్లో ఎక్కువగా పండించారు, అన్ని పంటలు పండిస్తారు, అన్ని, ఆల్ క్రాప్స్ ఇన్ ద పిక్చర్, పిక్చర్లో ఉన్నవన్నీ ఇక్కడ చక్కగా రాసేసేయండి. లేదా ఇక్కడ రాసాం కదా,
ఇవి ఉన్నాయి కదా, ఇవైతే ఇవి పైన రాసినవి యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ వచ్చి కల్టివేషన్ ఆఫ్ సెరియల్స్. సెరియల్స్ ఫాక్స్టైల్ మిల్లెట్స్, బ్రౌన్ టాప్ మిల్లెట్స్, లిటిల్ మిల్లెట్స్, బార్నియార్డ్ మిల్లెట్స్, గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్, ఇవి యాజ్ ఇట్ ఈస్ మనకి వర్డ్స్ అన్నమాట. వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, నేమ్ ద డిఫరెంట్ మిల్లెట్స్ దట్ గ్రో ఇన్ అవర్ స్టేట్. మన రాష్ట్రంలో ఏ ఏ చిరుధాన్యాలను పండిస్తారు? ఫింగర్ మిల్లెట్, గ్రేట్ మిల్లెట్, లిటిల్ మిల్లెట్ అండ్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ అన్నమాట. తెలుగులో వచ్చి రాగి, జొన్న, సామలు, అలాగే కొర్రలు. అండ్ వాట్ ఈస్ గుడ్ ఫుడ్, మంచి ఆహారం ఏంటి? రైస్, పల్సెస్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఎగ్స్. ఇవైతే మనకి తెలుగులో అన్నం, పప్పు, కూరలు మరియు పళ్ళు కలిపి మంచి ఆహారము అంటారు. అండ్ వాట్ ఈజ్ హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటి? ఫెర్మెంటెడ్ ఫుడ్, ఏది పులిబెట్టిన ఆహారం, అలాగే స్ప్రౌట్స్ యాడింగ్ టు ద గుడ్ ఫుడ్. పైన మనం గుడ్ ఫుడ్ అని ఏదైతే రాసామో దానితో పాటు ఇక్కడ మనం ఫెర్మెంటెడ్ ఫుడ్, ఇడ్లీ, దోశ ఇటువంటివి అండ్ అలాగే స్ప్రౌట్స్ కూడా కలిపి తీసుకుంటే అది ఏమవుతుంది? మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది. వాట్ డూ యూ ఈట్ డైలీ, నువ్వేం తింటావు రోజు? అన్నము, పప్పు, గుడ్లు, పెరుగు, చిక్కీ, ఇంకా ఆకుకూరలు, ఇవన్నీ తింటాను. ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లో కూడా రాసేయచ్చు. నెక్స్ట్ వచ్చి వర్క్షీట్ 10 అనమాట. ఈ 10లో ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఉంది. ఎనర్జీ గివింగ్ ఫుడ్లకి సంబంధించిన వర్డ్స్ ఏంటంటే సోర్గం, పొటాటో, జాగరీ, స్వీట్ పొటాటో, కార్బోహైడ్రేట్స్, లెంటిల్స్, స్ట్రాంగ్ అండ్ గ్రీన్ గ్రామ్, చిక్ పీస్, ప్రోటీన్. దీస్ ఆర్ ద వర్డ్స్, మీరు అక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. నెక్స్ట్ వచ్చి క్వశ్చన్స్, వై డూ వీ టేక్ ఫుడ్, మనం ఫుడ్ ఎందుకు తీసుకోవాలి, దేనికోసం తీసుకుంటున్నాము? శక్తి కోసం, ఫర్ ఎనర్జీ. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా ఎందులో లభిస్తాయి? రైస్, వీట్, మిల్లెట్స్, జాగరీ, పొటాటో అండ్ స్వీట్ పొటాటో. అన్నము, గోధుమలు, జొన్నలు, బెల్లము, బంగాళదుంప అండ్ అలాగే చిలగడ దుంపలు. ఓకే, కార్బోహైడ్రేట్స్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారమే నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్, వర్క్ బుక్ ఏదైతే ఉందో. నెక్స్ట్ వచ్చి నేమ్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఐటమ్స్. నువ్వు ఇంటి దగ్గర తినే శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే రైస్, రోటీ. తెలుగులో కూడా సేమ్ అదే రాసేయచ్చు, అన్నము, చపాతీలు, అలాగే రొట్లు అని రాసేయచ్చు. వాట్ ఆర్ ద రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్? పల్సెస్, లెంటిల్స్, ఎగ్ అండ్ మీట్. అధికంగా ప్రోటీన్ ఉండేవి ఏంటి అంటే పప్పులు, మొలకలు, గుడ్లు మరియు మాంసం. అండ్ మీరు రోజు తినే ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాల జాబితా రాయండి. ఏమేమి తింటారు మీరు? మీరు తినే దాంట్లో అన్నం, పప్పు, ఇందాక స్కూల్లో ఏమేమి పెడతారో మిడ్ డే మీల్ చెప్పాను కదా, అందులో ఆ ఫుడ్డే ఇక్కడ రాస్తారనమాట యాక్చువల్లీ. ఓకే, అందుకని నేను ఇది ఫిల్ చేయలేదు. మీరు తినే దాంట్లో అన్నము, పప్పు, ఆకుకూరలు పైన రాసిన ఆన్సర్లో ఏ ఆన్సర్ అయితే మీరు రోజు తింటారో అది ఇక్కడ రాయండి. అండ్ వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం అంటే ఏంటి? టేకింగ్ ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ కరెక్ట్ ప్రపోర్షన్, మన శరీరానికి కావలసినట్టుగా అన్ని రకాల పోషక పదార్థాలు కావలసినంత మటుకు సమపాళల్లో తీసుకోవడాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అని, సంతులిత సమతుల ఆహారం అని అంటారు. ఇక వచ్చి ఇక్కడ లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ టెక్స్ట్ బుక్లో కొన్ని స్టేజెసే ఇచ్చారు, వర్క్ బుక్లో బాగా ఎలాబొరేటెడ్గా ఇచ్చాడు. నాకు తెలిసినంత మటుకు నేను రాయడానికి ప్రయత్నించాను. సీడ్, స్ప్రౌట్, జెర్మినేషను అండ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్, బేబీ ప్లాంట్, ప్లాంట్, ప్లాంట్ విత్ ఫ్లవర్ అండ్ ప్లాంట్ విత్ ఫ్రూట్. ఇంకొచ్చి ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్, దీనికి అసెస్మెంట్ అనమాట. ఇది 11th వర్క్షీట్గా ఇచ్చారు. అసెస్మెంట్ కూడా నేను ఆన్సర్స్ ఇచ్చేసాను. మీరు ఓన్గా రాయడానికి ప్రయత్నించిన తర్వాత మాత్రమే ఆన్సర్స్ చూడండి. ఫ్రమ్ సీడ్లింగ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ద క్రాప్ ఈజ్ కల్టివేషన్. కల్టివేషన్ అంటే పంట పండించి దిగుబడిని రక్షించుకోవడాన్ని, అంటే పండించిన దగ్గర నుంచి రక్షించుకోవడం వరకు కూడా అదంతా వ్యవసాయం అని అంటారు. ఇట్ ఈస్ గుడ్ టు యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. పెస్టిసైడ్స్, కెమికల్ అంటే రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడడం కరెక్టేనా? కాదు. ఎందుకు? ద డ్యామేజ్ ద క్రాప్ అండ్ ఇంబ్యాలెన్స్ ద ఎన్వైరన్మెంట్, అంటే అవి పర్యావరణ సమతుల్యతను నాశనం చేస్తాయి, అలాగే పంటను కూడా నాశనం చేస్తాయి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిజర్వింగ్, నిల్వ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఫర్ ఫ్యూచర్ యూసేజ్, భవిష్యత్తులో మనకి ఆహార ధాన్యాల కొరత తీర్చుకోవడం కోసం ఇప్పుడు మనం నిల్వ చేసుకుంటాము భవిష్యత్ అవసరాల కోసం. నెక్స్ట్, వరి పంట పండించే రైతు దగ్గరికి వెళ్తే నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి? ఇక నేను ఒకే ఒక క్వశ్చన్ రాశాను ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమి తోస్తే అవి రాయండి. ఇక్కడ నేను రెండు మీడియంస్ రాయాలి కాబట్టి రెండు రాశాను. సో తెలుగులో ఒకటి, ఇంగ్లీష్లో ఒకటి రాశాను. మీరు
ఇక్కడ అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ రాయొచ్చు. ఎన్ని రోజులు పడుతుంది వరి పండించడానికి, లేదా వరికి ఎటువంటి ఎరువులు వాడాలి, లేకపోతే దానికి వాటర్ ఎంత పడుతుంది, ఎన్ని ఎకరాలకి ఎంత వాటర్ పడుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మీరు అడగచ్చు రైతుల్ని. అండ్ నెక్స్ట్ వచ్చి మీ పెరట్లో ధనియాలు మెంతులు విత్తనాలు వేయండి. 2 వారాల పాటు వాటి పెరుగుదలను పరిశీలించండి. మొక్కల పొడవుల్ని కొలిచి అవి ఎన్ని సెంటీమీటర్లు ఎన్ని రోజులకు వచ్చాయో అవి మీరు ఇక్కడ ఓన్గా రాయాల్సి ఉంటుంది మీ పేరెంట్స్ హెల్ప్తో. ఓకే, మీట్ సమ్ ఫార్మర్స్ ఇన్ యువర్ ఏరియా. నాకు తోచిన మా ఏరియాలో ఉన్న రైతుల పేర్లు, వాళ్ళు పండించే పంటలు రాశాను. అలాగే మీకు నచ్చింది కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. లేదా మీ వాళ్ళు రైతులు, మీ నాన్నగారు, మీ తాతగారు, ఎవరైనా మీ బాబాయ్ గారు అలాంటి వాళ్ళు పంటలు పండించే వాళ్ళు ఉంటే చక్కగా వాళ్ళు పండించే పేర్లు ఇక్కడ రాసుకోవచ్చు. ఇక ఇక్కడ మనకి బటర్ఫ్లై లైఫ్ సైకిల్, ఫ్రాగ్ లైఫ్ సైకిల్ వేసి చక్కగా వాటికి పార్ట్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఆ పని మీరు చేస్తారు. నెక్స్ట్ వచ్చి గ్రో మైక్రో గ్రీన్స్, అలాగే అంటే మనకేంటి పెసలు, ఆవాలు, మినువులు, మిల్లెట్స్, నువ్వులు ఇవన్నీ పెంచమన్నాడు. చక్కగా కప్పుల్లో పేపర్ కప్స్ ఉంటాయి కదా, ఆ పెంచిన తర్వాత వాటితో ఒక టేస్టీ ఐటెం తయారు చేయమన్నాడు. ఆ ప్రాసెస్ అంతా రాయమన్నాడు. నేనైతే సింపుల్గా ఐ గాట్ స్ప్రౌట్స్ అండ్ ఐ మేక్ సాలడ్ విత్ ద స్ప్రౌట్స్. నాకు మొలకలు వచ్చాయి, మొలకలతో నేను చక్కగా సలాడ్ తయారు చేసుకున్నాను. దానికి ఏం అవసరం లేదు, సాల్ట్, దానిలో కొద్దిగా పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసాను, అంతే అయిపోయింది. సో హియర్ నెక్స్ట్ చూడండి, మనం తినే ఆహారం వెనుక పనిచేసే వ్యక్తులు ఏంటి, సంస్థలు ఏంటి అన్నారు. నేను నాకు తోచిన రాశాను. మీకు ఇంకా ఏమైనా ఐడియా వస్తే మీరు ఇంకా చాలా రాయొచ్చు. నాబార్డ్, ఐకర్, ఎఫ్యూఓ, బ్లాక్ స్మిత్ అని టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారు. నెక్స్ట్ అలాగే సిటీఆర్ఐ, సిఐసిఆర్, సిఆర్ఆర్ఐ, కార్పెంటర్స్ అండ్ సీడ్ సెల్లర్స్, లైఫ్ స్టాక్ ఫార్మర్స్ అండ్ అలాగే ఐఐఎస్ఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ కొన్ని ఇచ్చారు, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, బ్లాంక్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ద రైస్ వీ ఈట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్యాడీ, ప్యాడీ నుంచి వస్తుంది. అండ్ అలాగే ద మెథడ్ ఆఫ్ సప్లయింగ్ వాటర్ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటారు, రైన్ఫాల్ లాగా చేసేది. డాష్ ఆర్ యూజ్ టు ప్రొటెక్ట్ ద క్రాప్స్ ఫ్రమ్ ద పెస్టిసైడ్స్ని మనం వాడతాం. ఇక్కడ వచ్చి ఫస్ట్ బ్లాంక్ కల్టివేషన్, ఇరిగేషన్, వాటర్ సప్లైని ఇరిగేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఫెర్టిలిటీ, ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ బెటర్ ఫర్ ఎన్వైరన్మెంట్. కౌడంగ్ కంపోస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అవుతాయి, యూరియా అనేది కెమికల్ ఫెర్టిలైజర్ అవుతుంది, గోడౌన్ అనేది ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ లైఫ్ సైకిల్ వేయమన్నారు. ఫ్రాగ్ మీ ఓన్గా వేయండి, ఈసారి ఫ్రాగ్ కానీ బటర్ఫ్లై కానీ ఏదో ఒకటి తీసుకుని చక్కగా మీ సొంతగా వేసి దానికి కలర్స్ వేయండి. వై షుడ్ వీ టేక్ గుడ్ అండ్ హెల్దీ ఫుడ్, హెల్దీ ఫుడ్ని గుడ్ ఫుడ్ని ఎందుకు తీసుకోవాలి, ఫర్ బీయింగ్ హెల్దీ అండ్ లీడింగ్ ఏ హెల్దీ లైఫ్, మన ఆరోగ్యంగా ఉండడం కోసం. సారీ, ఇది ఓన్లీ ఇంగ్లీష్దే. ఆరోగ్యంగా ఉండడం కోసం మనం తీసుకుంటాము, గుడ్ ఫుడ్ తీసుకోవాలి. వాట్ ఆర్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్. సేమ్ తెలుగు, వరి, స్ప్రింక్లర్ నీటిపారుదల, క్రిమి సంహారకాలు వాడతాము. పొలానికి నీటి సరఫరా చేయడాన్ని సేద్యము అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి మొక్కల పెరుగుదల, పంట దిగుబడి ఆ నేల సారం మీద ఆధారపడి ఉంటుంది. డాష్ వ్యవసాయం వల్ల పర్యావరణం రక్షించబడుతుంది. వ్యవసాయం అంటే సేంద్రీయ వ్యవసాయం, పశువుల వ్యర్థాలు, సేంద్రీయ ఎరువు, యూరియా అనేది రసాయనిక ఎరువు, గోడౌన్ అనేది ధాన్యాల్ని నిల్వ చేసేది. ఇక్కడ మళ్ళీ సీతాకోకచిలుక కానీ కప్ప కానీ జీవితచక్రం వేసి చక్క రంగులు వేయమన్నాడు. మన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ శరీరానికి కావలసిన సంతులిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఓకే, శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏమిటి, పిండి పదార్థాలు. శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏమిటి, పిండి పదార్థాలు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ 5th చాప్టర్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వెంటనే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు ఇంకా డౌట్స్ లేకపోతే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు మీరు సజెషన్ ఇస్తూ ఉంటే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ 591 సబ్స్క్రైబర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై వీడియోస్ అండ్ ఫర్ మై ఫాలోవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సపోర్టర్స్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.